వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారా? ఇంటెలిజెన్స్ రిపోర్టుతో జగన్ షాక్. అంతా బాగుందంటే అంతా బాగుందని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్ అనుకుంటున్నట్లు క్షేత్రస్థాయిలో జనాలందరూ హ్యాపీగా ఉన్నారా అంటే పూర్తిగా అవునని చెప్పలేని పరిస్థితి. సమస్యల పరిష్కారం కోసం తాము ఎమ్మెల్యేలను కలుద్దామని అనుకుంటే అందులో ఉండడం లేదని జనాలు కొంతమంది ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారట. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం జగన్కు రిపోర్టు రూపంలో స్పష్టంగా చెప్పిందట. ఎన్నికలైన దగ్గర నుండి చాలామంది ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్లడం మానేశారట. ఎలాగూ అధికారంలోకి వచ్చేసాం కదా అనే నిర్లక్ష్యం ఆవహించిందట చాలామందిని. అందుకనే అటు జనాలకు దొరకకుండా ఇటు కనీసం పార్టీ నేతలు కేడర్కు కూడా దొరకడం లేదని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందట. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలకు పార్టీతో గ్యాప్ వచ్చేసింది. పార్టీ నేతలు కేడర్కు అవసరమైన పనులను కూడా అప్పట్లో మంత్రులు ఎమ్మెల్యేలు చేసి పెట్టలేదు. దాంతో నేతలు కేడర్లో మంత్రులు ఎమ్మెల్యేలపై పేరుకుపోయిన కోపం చంద్రబాబు మీద ఎన్నికల సమయంలో చూపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలైనా ఎమ్మెల్యేలైనా పదే పదే జనాల్లోనే తిరుగుతూ నిత్యం కేడర్తో మంచి సంబంధాలే మెయింటైన్ చేశారు. దాని ఫలితంగానే చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత మాత్రం నిర్లక్ష్యం వచ్చేసింది. అప్పటికే జగన్ రెగ్యులర్గా చెబుతూనే ఉన్నారు జనాలతో టచ్లో ఉండమని. తాజా రిపోర్టు ప్రకారం అయితే జగన్ చెబుతున్నా చాలామంది ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉండడం లేదని అర్థమైపోతోంది. అందుకనే తొందరలో ఓ కార్యక్రమం రూపొందించాలని జగన్ డిసైడ్ అయ్యారట. దాని ప్రకారం జనాలతోనే మంత్రులు ఎమ్మెల్యేలు మమేకమయ్యేటట్లు చూడాలని ప్లాన్ చేస్తున్నారు. మరి స్వయంగా రంగంలోకి జగనే దిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేల్లో కదలిక వస్తుందో రాదో చూడాల్సిందే.